ప్రధానంగా నిన్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఫలితాలు అయితే వెలువడ్డాయి ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏదైతే చెప్పాయో అదే జరిగింది జరిగిందనుకోవచ్చు సెంటర్లో కానీ అదేవిధంగా ఏపీలో కానీ కానీ ప్రధానంగా ఏపీలో చూస్తే మాత్రం ఇంత భారీ మెజార్టీతో గెలవడం అనేటువంటిది ఎప్పుడైనా గతంలో ఇలాంటి ఇంత వేవ్లో గెలవడం అంటే ఇక్కడ గతంలో జరిగిందా సార్ అంటే మరి ఇంత వేవ్ కాకపోవచ్చు కానీ దాదాపు ఇలాంటిది అంటే ఒకసారి ఎన్టీఆర్ అప్పుడు జరిగింది నైంటీ ఫోర్లో అనుకుంటాను అంటే అప్పుడు పొత్తు ఉండేది టీడీపీకి లెఫ్ట్ పార్టీస్ కలిసి అగెయిన్స్ట్ కాంగ్రెస్ ఫైట్ చేశారు అప్పుడు దాదాపు ఇట్లాగే భారీగా వచ్చాయి అయితే ఇక్కడ మరి నూట యాభై ఒకటి అటు ఒక సీటు అటు ఇటు తీసేస్తే నూట డెబ్భై ఐదుకి అన్నది అంటే ఎనభై ఐదు శాతం దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సీట్లు రావడం అన్నది బహుశా ఇదే మొదటిసారి అంటే ఈ రేంజ్లో ఈ స్థాయిలో ఇది వరకు ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఒకసారి వచ్చింది అయితే అది పొత్తులతో వచ్చింది ఇండివిజువల్గా కాదు ఇది ఇండివిజువల్గా పొత్తులు ఇది ఇండివిజువల్గా వచ్చింది అయితే ఇందుకు కారణాలు అంటే ఇప్పుడు ప్రతిపార్టీ వాళ్ళు వాళ్ళది వాళ్ళు బ్యారేజీ వేసుకుంటూ ఉంటారు ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఒక నానుడు ఉంది ఒక ట్రెడిషన్ ఏంటంటే పాదయాత్ర చేసిన వాళ్ళు ఎప్పుడూ కూడా పట్టం కడతారు అన్నది ఒక నానుడి సో గతంలో రాజశేఖర్ రెడ్డి చేశారు ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యారు అంతకంటే ముందు నేషనల్ లెవెల్లో పెడితే చంద్రశేఖర్ అనేట ఆయన ఆసేతు హిమాచలం పాదయాత్ర చేశారు ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యారు చంద్రబాబు నాయుడు కూడా పాదయాత్ర చేశారు ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యారు సో పాదయాత్ర చేసిన వాళ్ళని ఎందుకంటే జనంతో జనానికి ఒక రకం జనం వాళ్ళు ఓన్ చేసుకుంటారు అంటే మా ఊరు వచ్చారు ఇదివరకు పాతకాలం వాళ్ళని చూస్తే ఇంకా కొందరు కొంతమంది బతికి ఉంటారు వాళ్ళు ఏంటంటే గాంధీ గారు మా ఊరు వచ్చినప్పుడు అని చెప్తూ ఉండేవారు అంటే గాంధీ గారి ఇంత మాట్లాడి ఉండకపోవచ్చు చిన్నపిల్లాడే అవి ఉండొచ్చు కానీ మా ఊరు వచ్చినప్పుడు అంటే ఆయనకి కాంగ్రెస్ పార్టీతో కానీ ఆ గాంధీతో కానీ ఒక రకమైన అటాచ్మెంట్ అట్లా అంటే వాళ్ళు మన ఊరు వచ్చారు చూసారు వాడు అంతే అంటే ఈయన భుజం మీద కానీ ఈడ భుజం మీద కానీ వేయడం అట్లా ఏం జరగదు బట్ సెల్ ఏంటంటే అది ఉంటుంది అట్లాగా ఆ ఫీలింగ్ ఫీలింగ్ ఉంటుంది అట్లాగే ఇతను ఏంటంటే దాదాపు పదమూడు వందల నలభై ఆరు నలభై ఎనిమిది పదమూడు పదమూడు వందల పైచిలుకు కిలోమీటర్లు నడిచాడు అన్ని జిల్లాలు ఎదుపులపాయ పెట్టి ఇచ్చాపురం వరకు వెళ్ళాడు సో అందులో నూట ముప్పై కాన్స్టెన్సీస్ టచ్ చేశాడు సో ఏంటంటే ఆ ఓనింగ్ అప్ అన్నది అంటే మొదట్లో కొంచెం షేక్గా ఉన్నప్పటికీ కూడా పాదయాత్ర తర్వాత పుంజుకునేసరికి జనం మా ఓన్ చేసుకోవడం అన్నది మొదలుపెట్టారు తర్వాత రెండోది అది వైఎస్ఆర్ పార్టీ వరకు వైఎస్ఆర్ పార్టీకి ఉన్న ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే పాదయాత్ర ఇది కాకుండా వాళ్ళ జగన్ తన చే ఏం చేయాలనుకుంటున్నాడు అనేది కన్వే చేయగలిగాడు నేను అధికారంలోకి వస్తే ఇవి చేస్తాను అని ఏదో నవరత్నాలు లేదా ఏదో ఆయన ఆయన స్కీమ్స్ వాటెవర్ అవి చే అవి చెప్పగలిగాడు ఆ చెప్పడమే కాకుండా టీడీపీ ఎక్కడ ఫెయిల్ అయింది ఎందుకు చేయలేదు అన్నది కూడా చెప్పగలిగారు ఈ రెండు తర్వాత ఏంటంటే వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తల్లి విజయమ్మ తర్వాత షర్మిలమ్మ వీళ్ళు ఇదివరకటి నుంచే జనంలోంచి ఉండి పబ్లిక్ మీటింగ్లు అవి అడ్రస్ చేయడం అవన్నీ అలవాటు అయిపోయి ఉన్నాయి వాళ్ళు అదే స్థాయిలో ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా ఆ నవరత్నాలు తర్వాత మెయిన్ థింగ్ ఆ సాంగ్స్ వాటి ఆ ప్రాపగండాతో పాటు ఈ సాంగ్స్ రావాలి జగన్ కావాలి జగన్ ఆ సాంగ్ బాగా జనంలోకి వెళ్ళిపోయిందనమాట అది ఆ సాంగ్ మిలియన్ వ్యూస్ అంటూ వచ్చి దాని మీద స్టోరీస్ కూడా వచ్చాయి అలాగే వాళ్ళ స్లోగన్స్ ఆ స్లోగన్ కాయిన్ చేయడం అనేది చాలా కష్టం అండి ఇప్పుడు మీ భవిష్యత్తు నా అదృష్టం ఏదో మీ అదృ చేస్తారు కానీ అది జనంలోకి గుండెల్లోకి టక్కు నాటుకునేటువంటి సింపుల్గా ఉన్నా కూడా హమ హబ్ కే సాత్ హమారా వికాస్ అని మోడీ అన్నట్టు ఆ కా స్లోగన్ కాయిన్ చేయడం ఒక పెద్ద ఆర్ట్ అండి అట్లాగే ఇక్కడ బాయ్ బాయ్ బాబు అని అప్పుడు అది వే అది నెగిటివ్ అయినా కూడా అది ఒక సెక్షన్ అందరికీ ఇవ్వకపోయినా ఒక్కొక్క సెక్షన్ ఆఫ్ పీపుల్కి అది బాగా చేస్తాయి దాని తర్వాత వీళ్ళ వైఫల్యాలను ఎత్తి చూపారు తర్వాత అతను ఏం చేయాలనుకున్నారు చెప్పాడు ప్లస్ ఈ ప్రాపగండా మెషినరీ ఉంది తర్వాత అతని తరఫున ఇంతమంది చేస్తున్నారు ఏంటంటే విశాఖపట్నంలో ఇతను జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ మీటింగ్ అటెండ్ చేస్తూ ఉంటే విజయమ్మ అనంతపురంలో పబ్లిక్ మీటింగ్ అటెండ్ చేస్తుంది నందగా అదే సమయానికి నందిగామలో షెరుల ఇచ్చేస్తుంది చంద్రబాబు నాయుడికి వచ్చేసరికి అతను అయిపోయాడు ఇప్పుడు ఏంటంటే అతనికి అతను అంత పెద్ద ఒరేటర్ కాదు ఇదివరకు ఎప్పుడూ కూడా అతను మైకు పట్టుకొని అంటే సభలు మాట్లాడడం వేరు ఎలక్షన్ ప్రచారం వేరు ఎలక్షన్ ప్రచారం ఎప్పుడు కూడా అతను చేసిన ఇది లేదు అతను ఎప్పుడు కూడా ఎవరో పెద్దవాళ్ళు ఉంటూ ఉంటారు అంటే నేషనల్ లీడర్స్ లేకపోతే ఎవరో ఒకళ్ళు తీసుకొని వచ్చి ఎన్ని ఏ ఎన్నికలు చూసుకున్నా ఇదివరకు ఎన్టీ రామారావు ఉండేవాడు తర్వాత ఏమో బీజేపీతో జతగడ్డగా వాజ్పేయి వచ్చాడు బీజేపీ భగ్రనేతలు అందరూ వచ్చారు తర్వాత యునైటెడ్ ఫ్రంట్ అప్పుడు వాళ్ళు వచ్చారు ఇప్పుడు కూడా ఏదో ఒకటి రెండు మీటింగ్లకు వచ్చారు లీడరు కానీ అది సరిపోలేదు సరిపోలేదు చంద్రబాబు నాయుడు ఒకటే ఏకాగ్య అందరికీ చేయాల్సి వచ్చింది అలాగే వయసు కూడా కొంచెం పైపడుతూ వచ్చింది తర్వాత అతను అతను కన్వే చేయలేకపోయాడు బహుశా అతను ఏం చేశాడు అది అంటే కౌంటర్ చేయడం మేము వీళ్ళేమో ఒకటి తర్వాత ఒకటి ఛార్జీలు వేస్తూ ఉంటే దాన్ని కౌంటర్ చేయలేకపోయాడు ప్లస్ పసుపు కుంకుమ అనేవో స్కీమ్స్ పెట్టారు అయితే అది మరి ఎంతవరకు జనంలోకి వెళ్ళింది ఎంత అంటే ఎంత ఎంతమంది దానివల్ల దాని దా దానివల్ల ప్రతిఫలం పొందారు అన్నది అది అందుకంటే చివరి క్షణంలో జరిగినట్టు ఇది మొదటి నుంచి వచ్చి ఉంటే ఏమో అనుకోవచ్చు ఎందుకంటే మీరు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మొదటి నుంచి రైతుల రుణమాఫీ డాకర్ అసలు మొత్తం వాళ్ళు ఎప్పుడూ కూడా గత నాలుగున్నర ఏళ్ళ నుంచి చెప్తూనే వచ్చారు అది సో దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోయారు తర్వాత ఏమిటంటే నాలుగేళ్ళు బీజేపీతోటి ఉండి స్పెషల్ స్టేటస్ ఉన్నది ఇక్కడేమో రైస్ చేస్తున్నారు కొంచెను అతనేమో బీజేపీ నుంచి బయటకు వచ్చి తను కూడా స్పెషల్ స్టేటస్ అడిగి సో ఈ ఫ్లిప్ ఫ్లిప్లాప్ పాలసీస్ కొన్ని వచ్చాయి తర్వాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ తోటి జత కట్టడం అన్నది కొన్ని సెక్షన్స్ తోటి సరిగ్గా జీర్ణించుకోలేకపోయారు కాంగ్రెస్ తోటి ఎందుకంటే ఎన్టీ రామారావు గుర్తున్న వాళ్ళకి మరి అది ఎందుకంటే పార్టీ పుట్టిందే కాంగ్రెస్ని అసలు భూస్థాపితం చేస్తానన్నాడు ఆయన భాషలో ఆయనప్పుడు కొంచెం ఓవర్గానే గంభీరంగా ఘాటైన పదాలే వాడుతూ ఉంటాడు కదా మరి అలాంటి ఇతను కూడా అది ఇచ్చేస్తారు కదా సోనియా గాంధీనైతేనే రాహుల్ గాంధీనే తేనే ఇతను కూడా దుర్భాషలు ఆడాడు మరి అలాంటిది అతను వెళ్ళి తర్వాత ఫ్రంట్ అన్నాం ఇదంతా అన్నాం అది కొంచెం జనాలకి నాకు తెలియదు తర్వాత ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే లోకల్ లెవెల్లో లోకల్ లెవెల్ నాయకులు అంటే ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఉన్నారు కదా వాళ్ళపైన తీవ్రమైన వ్యతిరేకత ఉండేది ఎందుకంటే వాళ్ళ 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 జనాలకి చేశారో లేదా లేదా వాళ్ళ మా ఇదని ఇదని చాలా అభియోగాలు అవి వస్తూ వచ్చాయి సో ఆ లోకల్ లీడర్స్ పట్ల చాలా వ్యతిరేకత ఉండింది దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకోగలిగారు అందుకనే వన్ సైడెడ్గా వచ్చేసింది రిజల్ట్ అదే అయితే గతంలో చంద్రబాబు నాయుడు గురించి మా నరేంద్ర మోడీ అయితే మాట్లాడినప్పుడు స్పెషల్ స్టేటస్ గురించి చూసి నువ్వు జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడుతున్నావు ఆ ట్రాప్లో పడవద్దు అని చెప్పి కూడా గతంలో చెప్పారు అంటే ఈ పరిణామాలు చూస్తే మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు జగన్ ట్రాప్లో పడ్డాడు అనుకోవచ్చు కదా అతనికి ఇంకో ఛాన్స్ లేదు కదండి ఇంకో అవకాశం లేదు ఎందుకంటే అతను నో కాన్ఫిడెన్స్ ఎంపీలు రిజైన్ చేశారు లోక్సభలో అంటే అంచెలంచెలుగా అది బిల్డ్ చేసుకుంటూ వచ్చారు ఆ స్పెషల్ కేటగిరీ స్టార్ట్ అని ముందేమో గుంటూరులో సభ పెట్టారు తర్వాత విజయవాడలో పెట్టారు తర్వాత స్టూడెంట్స్ తోటి పెట్టారు ఇట్లా అంచెలంచెలుగా తీసుకెళ్ళి ఆఖరికి ఢిల్లీలో కూడా పెయిట్ చేశారు అయిన తర్వాత పార్లమెంట్లో రైస్ చేశారు పార్లమెంట్లో గొడవ పెట్టారు సో అది కూడా రాకపోయేసరికి నో కాన్ఫిడెన్స్ రిజై నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా ఇచ్చారు తర్వాత రిజైన్ చేశారు వాళ్ళు ఇంత చేస్తున్నప్పుడు మరి వీళ్ళ ఉనికిని వీళ్ళు కాపాడుకోవాలి కదా సో కాకపోతే సరే మేము వాళ్ళకంటే డిఫరెంట్ అనేది నిరూపించుకోవడానికి వాళ్ళతో కాకుండా విడిగా వీళ్ళు ఇచ్చారు అది మరి ఇంకా అంతకంటే ఇంకేం చేస్తారు వాళ్ళు అదే ఒకటే మార్గం అందుకని నరేంద్ర మోడీ అన్నట్టుగా జగన్ ట్రాప్లో కాదండి అది పొలిటికల్ కంపల్సరీ పొలిటికల్ కంపల్సరీ అదే చెయ్యాలి లేకపోతే ఏం 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 చేయగలరు ఇప్పుడు ఇంతమంది ప్రజాభిప్రాయం స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద ఉన్నప్పుడు ఇతను కూడా బీ అక్కర్లేదు మనకని చెప్పలేడు కదా చంద్రబాబు నాయుడు సో చెప్పవలసిన అవసరం కలిగింది అది జనాలు సరిగ్గా జనంలోకి సరిగ్గా వెళ్ళలేదు అది ఇప్పుడు కొంతమంది తాజాగా అంటే చేసినటువంటి ఆరోపణలు ఏంటంటే ప్రధాన ప్రధానంగా ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు నాయుడున్నాడు ఆయన విపక్ష నేతగా ఉండలేడు తన అనుభవం అంత లేదు ఆయన వయసు సో అక్కడ కొనసాగలేడు మేబీ రాజీనామా చేయొచ్చు అని చెప్పి ప్రచారం జరుగుతుంది అలా జరుగుతుంది అంటారు అట్లాంటివి రాజీనామా చేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు పయ్యావుల కేసులు ఎవరో గెలిచారు కదా వాళ్ళు ఎవరినో లీడర్గా పెట్టుకోవచ్చు టీడీపీ గ్రూప్కి అతను అసెంబ్లీకి అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉండొచ్చు అది వాళ్ళ ఇష్టం అట్లా కంపల్సరీ ఏం లేదండి రాజీనామా చేయాలి అట్లా ఏం లేదు అట్లానే తనే ఉండాలని లేదు అది ఆయన ఎందుకంటే మరి పార్టీని కాపాడుకోవాలి కదా ఆయన వాళ్ళ పార్టీని ఇంకో వాళ్ళ చేతుల్లో ఎట్లా పెడతాడు అతను అని చేత సహజంగా అతనే ఉంటాడు ఇంకా కానిపక్షంలో సరే అసెంబ్లీకి ఎందుకు అని అనుకుంటే ఒకవేళ ఇది ఊరికే ప్రాబిలిటీ ఇట్లా అవుతుందని కాదు కానీ ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఇట్లా చేసింది అప్పుడు ఏంటంటే ఎన్టీ రామారావు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడే అంటే ఎనభై నాలుగు ఎనభై మూడులో ఎనభై నాలుగు తర్వాత ఎనభై నాలుగు కొరత తర్వాత టీడీపీ పవర్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ తరఫున బాగారెడ్డి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అయితే ఏంటంటే అప్పుడు అతనికి బాగా ముస్ ముసలివాడు అయిపోయాడు అంత ఇది చేసే పరిస్థితి కాదు సో అతను ఏం చేశాడంటే డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎన్నుకున్నారు సో రాజశేఖర రెడ్డే చక్రం తిప్పేవాడు అక్కడ నిజానికి అంటే ఏదైనా మరీ సీరియస్ బడ్జెట్ మీద దాని మీద డిస్కషన్స్ వచ్చినప్పుడు బాగారెడ్డిలో పాల్గొనేవాడు కానీ అదర్వైజ్ మిగతా వాటిలో గవర్నమెంట్ని నిలదీయడం ఇదంతా రాజశేఖర్ రెడ్డి చేసేవాడు సో అట్లా చేసినా చెయ్యవచ్చు అవకాశం కూడా ఉంది అదే సెట్ అంతేగాని రాజీనామా చేయాల్సిన అవసరం అయితే నాకు అనిపి ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నారు కదంటే కుప్పం జాలకి ఏమని చెప్తారు మరి సో హీ రిప్రజెంట్స్ కుప్పం ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమన్నాడు నా నేను అక్కడ స్మృతి ఇరానీకి పట్టం కట్టారు జనం సరే ఐ రెస్పెక్ట్ డెడ్ వర్డెక్ తన అన్నాడు అంటే ఇక్కడ కూడా అలాగే ఉండాలి నా నా పర్సనల్ ఒపీనియన్ చెప్పమంటే అతను రాజీనామా చేయకపోవచ్చు ఎందుకంటే రాజీనామా చేస్తే ఇంకెవరినో డిప్యూటీ లీడర్న ఎవరినో పెట్టాలి అసలు రాజీనామా చేయకపోయినా పని చేయవచ్చు ఓకే అదే అదే ఇప్పుడు రాష్ట్రం అయితే లోడ్ బడ్జెట్లో ఉంది ఇంకా అన్నీ చివరి క్షణంలో చంద్రబాబు నాయుడు కూడా ఎలక్షన్ల స్టంట్ కానీ కొన్ని స్కీములు పెట్టి బడ్జెట్ అంతా కాల్ చేస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలిచిన ఆనందం కన్నా ఇప్పుడు పరిపాలనలో కొన్ని కష్టాలు ఉంటే ఒక ముళ్ళ కిరీటం అని చెప్పి కొంతమంది చెప్తున్నారు ఎట్లా ఉండబోతుంది దాన్ని ఎట్లా ఫేస్ చేయగలుగుతారంటారు జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి మరి ఖజానా ఖాళీ అని అంటున్నారు అందరూ మరి చూడాలి మరి వాళ్ళ అడ్వైజర్స్ వాళ్ళకు ఉంటారు సెంట్రల్ నుంచి ఫండ్స్ తీసుకొస్తారా లేకపోతే ఇంకెక్కడి నుంచైనా రైస్ చేస్తారా ఎందుకంటే వీళ్ళైతే బాగా ఫండ్స్ ఎక్కడ దొరికితే అక్కడ ఎక్కడ అప్పు దొరికితే అక్కడి నుంచి పట్టుకొచ్చిన మాట అయితే వాస్తవం అక్కడికి బాండ్స్ కూడా ఎక్కువ రేట్కి ఇంట్రెస్ట్కి ఫ్లోట్ చేసి డబ్బులు తెచ్చి తీసుకొచ్చారు అవన్నీ ఖర్చు అయితే అయిపోయాయి సో అప్పు ఉంది సో రేపు వచ్చిన తర్వాత వాళ్ళు రివ్యూ చేస్తారు రివ్యూ చేశాక పూర్తి డీటెయిల్స్ బయట పెడతారు అయితే ఏదేమైనా ప్రస్తుత పరిస్థితి అది ఆ పరిస్థితిని వాళ్ళు తప్పించుకోలేరు కదా ఇంకా దాన్ని ఎట్లా భర్తీ చేస్తారు అన్నది వాళ్ళ గవర్నెన్స్ అక్కడే బయటపడుతుంది ఎట్లా మేనేజ్ చేస్తారు ఓ ఏడాది రెండేళ్ళ సెంట్రల్ నుంచి తీసుకొస్తారు అన్నది ఇంకా వాళ్ళు తీసుకునే డెసిషన్స్ని బట్టి ఉంటుంది ఇంకా తెలంగాణ వరకు చూసే కారు పదహారు సార్ అండ్ కాన్సెప్ట్తో వాళ్ళు వెళ్ళారు అయితే ఫలితాలు మాత్రం భిన్నంగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది కేసీఆర్ కొంత విధంగా షాక్ ఇచ్చారని చెప్పొచ్చు దీన్ని ఎట్లా చూస్తారు సార్ ఫలితాలు ఇక్కడ పదహారు కంటే గతంలో రెండు వేల పద్నాలుగులో పన్నెండు వస్తే ఇప్పుడు కానీ తొమ్మిదికి పడిపోయినటువంటి పరిస్థితి దీన్ని ఎట్లా చూస్తారు ఏ విధమైన ప్రజల అంటే ఎట్లా నిర్ణయం తీసుకోబోతున్నారు అంటే ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్కి ఇప్పుడు జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్కి ఉన్న తేడా ఏంటంటే అసెంబ్లీ ఎలక్షన్స్లో కఠ్బంధన్ అనేది మహా మహాకఠ్బంధన్ లేకపోతే గ్రాండ్ అలయన్స్ అని అన్నీ ఉన్నాయి కాంగ్రెస్ టీడీపీ అన్నీ కలిసి వచ్చాయి పార్లమెంట్ ఎలక్షన్స్లో అవి లేవు అది ఫస్ట్ మొట్టమొదటి ఇది తెలుగుదేశం పార్టీ దూరంగా ఉంది అంటే మేము సపోర్ట్ చేస్తాం కాంగ్రెస్కి అని చెప్పింది కానీ ఓపెన్గా వాళ్ళు ఎక్కడ క్యాండిడేట్ని వేయడం కానీ ఇది వేయడం లేదు అయితే ఏంటంటే తెలంగాణలో కూడా కొన్ని చాలా సెక్షన్స్లో వ్యతిరేకత ఉంది అయితే అవి ఓట్ల రూపంలో బయటపడ్డాయి క్యాండిడేట్లు గెలవలేదు కాబట్టి ఏంటంటే మేము ఓట్లు వేసి గెలిపిస్తే వాళ్ళందరూ టీఆర్ఎస్లో జాయిన్ అయిపోతున్నారు అనేటువంటి భావం కలిగింది తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ నాయకత్వం విషయంలో కొంచెం ఇబ్బంది కలిగింది ఏది కాంగ్రెస్ దీనిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గొప్ప నాయకుడే చాలా సిన్సియర్ పర్సన్ ఇవన్నీ అధిక అధిష్టాన వర్గం నుంచి ఇవి ఉన్నాయి కాకపోతే అతనికి ఉండే కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి అది కొంచెం ఎక్స్పోజ్ చేయగలిగారు అయితే అది అధిష్టానం పట్టించుకోలేదు అందువల్లే అక్కడ అది ఫెయిల్ అయింది అప్పుడు అసెంబ్లీలో ఇప్పుడు ఏంటంటే ఇది ప్రిస్టేజ్గా తీసుకున్నారు తీసుకొని అసలు ఒకవేళ ఆ కూటమి లేకపోయి ఉంటే రిజల్ట్స్ కూడా ఈ రూపంలోనే ఉంటాయన్నది ఒక స్కూల్ ఆఫ్ థాట్ అంటే ఇప్పుడు ఎలా అయితే మూడు వచ్చాయి కాంగ్రెస్కి నాలుగోది కూడా దాదాపు వచ్చినట్టే వచ్చి పోయింది అట్లాగే బీజేపీకి నాలుగు వచ్చాయి అంటే పదహారులో ఎనిమిది సీట్లు పోయాయి అంటే ఆ ఎనిమిది సీట్లకి అంటే ఎనిమిది ఇంటూ ఏడు ఆ సీట్ల మళ్ళీ పదహారు సీట్లు దాదాపు దగ్గర దగ్గర అరవై కంటే కొద్ది తక్కువ అన్ని సీట్లలో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వచ్చి ఉండే అవకాశాలు ఉండింది అట్లా కాకుండా అది వన్ సైడెడ్గా అప్పుడు విడిపోయింది ఎందుకంటే కేవలం వీళ్ళంత వీళ్ళు కలుస్తున్నారు అనేసరికి కేసీఆర్ చాలా చక్కగా ప్రొజెక్ట్ చేయగలిగాడు ఆ ఆంధ్ర చీఫ్ మినిస్టర్ వచ్చి ఇక్కడ చేయడం ఏమిటన్నది అందుకని ఇంకెవరూ గెలవకూడదు అనే ఉద్దేశంతో టీఆర్ఎస్కి ఓట్లు వేసిన అప్పుడు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు దానికి తోడు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ కన్నా కూడా కేసీఆర్ కానీ టిఆర్ఎస్ కానీ చాలా కొంచెం వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి విషయం బీజేపీకి నాలుగు సీట్లు రావడం ఎందుకంటే కాంగ్రెస్ అన్నది మా వంద పైగా సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ దాని ఫంక్షనింగ్ మనకు తెలుసు ఎందుకంటే లీడర్లు కొట్టుకుంటూ ఉంటారు సస్పెండ్ అవుతూ ఉంటారు వస్తూ ఉంటారు అది ఒక వేవు దానికి అయితే బీజేపీ ఎట్లా కాదండి బీజేపీ అనేసరికి అది ఒక కేడర్ బేస్డ్ ఆర్గనైజేషన్ చాలా డిసిప్లిన్డ్ ఇది ఉంటుంది వాళ్ళది చాలా వ్యూహరచన ఉంటుంది వాళ్ళది వ్యూహాత్మకంగా వాళ్ళు వస్తారు ఆ కొట్టాలనుకున్న దగ్గర కొడతారు అది నేను ఇందాక ఇదివరకు కూడా ఒకసారి చెప్పాను బెంగాల్లో వాళ్ళే ఛాలెంజర్స్ అవుతారని అట్లాగే బెంగాల్లో వాళ్ళే అయ్యారు ఛాలెంజర్స్ ఎందుకంటే వాళ్ళ టార్గెట్ అట్లా ఉంటుందన్నమాట ఇప్పుడు నాలుగు సీట్లు గెలిచారు తర్వాత మిగతా అది ఎనాలిసిస్ పూర్తిగా రాలేదు మిగతా చోట్ల కూడా వాళ్ళకి సైజబుల్ నెంబర్ ఆఫ్ సీట్స్ వస్తే మాత్రం వాళ్ళు రెండవ స్థానానికి రావడానికి ఎత్తులు అయితే వేస్తారు అది అయితే దీంట్లో ప్రధానంగా చూస్తే కనుక నిజామాబాద్లో కల్వకుంట్ల కవిత ఓడిపోయింది మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి గెలిచారు దీన్ని ఎట్లా చూస్తారు సార్ కేసీఆర్కి ఒక విధంగా షాక్ అని చెప్పొచ్చు అది కవితకి వ్యతిరేకత ఉండిందండి ఇంతకుముందు కూడా మనం చూసాం అక్కడ ఇబ్బందులు రావడం రైతులు దానికంటే ముందు రైతుల దానికంటే ముందు కేడర్లోనే సస్పెండ్ చేయడం తర్వాత పార్టీలోనే అంతర్గతంగా పార్టీలోనే అంతర్గతంగా తండ్రి టీఆర్ఎస్లో ఉన్న ఎంపీవే కదా డి శ్రీనివాస్ ఇప్పుడు గెలిచిన క్యాండిడేట్ ధర్మపురి డి శ్రీనివాస్ టీఆర్ఎస్ ఎంపీవే కదా సో అక్కడ అప్పుడే చాలా ఇబ్బందులు వచ్చాయి సో ఈ వీడ మీద కొన్ని అభియోగాలు కూడా ఉన్నాయి అక్కడ ఆ ఏరియాలో ఆ ఏరియాలో తర్వాత ఈ ఫార్మర్స్ ఇష్యూ ఉంది సో ఇన్ని వచ్చేసరికి వాళ్ళు చాలా బలంగా నేను చెప్పాను కదా చాలా క్యాడర్ బేస్ దావర్ నిజామాబాద్లో వాళ్ళకి పెద్ద బేస్ ఉందండి నిజామాబాద్లో బీజేపీ బేస్ ఉండింది అయితే ఏంటంటే అది ఇట్లా టైం వచ్చినప్పుడు అది బయటపడుతుంది అద్వానీ కూడా ఇదివరకట్లో మీటింగ్లు అవి పెట్టినప్పుడు నిజామాబాద్లో చాలా పబ్లిక్ వచ్చింది అంటే అక్కడ రాజస్థాన్ వాళ్ళు ఉత్తరాది వాళ్ళు చాలామంది ఉంటారు నిజామాబాద్లో సో న్యాచురల్లీ వాళ్ళు ఎదగడానికి అక్కడ మంచి స్కోప్ ఉన్నటువంటి ఇది ప్లస్ ఇవిడ మీద వ్యతిరేకత సో ఇవన్నీ యాడ్ అయ్యి ఆ నిజామాబాద్ సీటు బీజేపీకి వెళ్ళిపోయింది తర్వాత సికింద్రాబాద్కి వచ్చేసరికి సికింద్రాబాద్ దాదాపు బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉంటూ ఉంటాయి వచ్చేవి ఇప్పుడు కూడా సిటీలో టీఆర్ఎస్ రావడం అనేది ఆశ్చర్యం అప్పట్లో ఏది ఎమ్మెల్యేస్ ఎమ్మెల్యేస్కి సో వాళ్ళకి అంత నమ్మకం లేదు సో అట్లాగే అనుకున్నట్టుగానే ఇప్పుడు కాంగ్రెస్ క్యాండిడేట్ అంత స్ట్రాంగ్ క్యాండిడేట్ కాకపోవడం వల్ల బీజేపీ ఇక్కడ వచ్చేస్తుంది అట్లాగే ఆదిలాబాద్ సౌత్ ఆఫ్ తెలంగాణ అండ్ నార్త్ ఆఫ్ తెలంగాణలో టీఆర్ఎస్ వీక్ అది మొదటి నుంచి అనుకుంటున్నారు సో ఆదిలాబాదులో బీజేపీ సహజంగానే వచ్చింది ఇంకా మిగతా చోట్ల అవతల టీఆర్ఎస్ క్యాండిడేట్ యొక్క వీక్నెస్ని బట్టి బీజేపీ కనుక్కుంది అక్కడ ఏంటంటే కాంగ్రెస్ కూడా వెళ్ళలేకపోయింది అక్కడికి ఓకే అందుకని బీజేపీ నాలుగు సీట్లు వచ్చాయి కాంగ్రెస్ నల్గొండలో వాళ్ళిద్దరూ రెండు ఇద్దరు స్ట్రాంగ్ లీడర్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రెడ్డి సో వాళ్ళు రెండు ఆ రెండు సీట్లు చేసుకున్నారు ఇక్కడ చేవాళ్ళ దాదాపు వచ్చి ఇది అయిపోయింది తర్వాత జీవన్ రే మన రేవంత్ రెడ్డి విషయానికి వచ్చేసరికి అతనిపైన కొంచెం సింపతి వచ్చిందండి ఎందుకంటే పోయినసారి ఆ ఎలక్షన్ల ముందర అతని ఇంటిపైన సోదా చేయడాలు ఇవన్నీ జరిగాయి కదా ఇన్సిడెంట్లు అందుకని అతనిపైన కొద్ది సింపతి ఉంది అండ్ దానివల్ల సెట్లర్స్ ఎక్కువ ఉన్నటువంటి మల్కాజ్గిరి ఏరియాలో అతనికి ఓట్లు ఎక్కువ వచ్చాయని అనుకోవాలి ఓడిపోవడం అది అక్కడ అక్కడ హెరాస్ చేశారు అనే భావాన్ని వాళ్ళు బాగా ప్రొజెక్ట్ చేయగలిగారు హెరాస్మెంట్ జరిగిందా లేదా అన్నది పక్కన పెడితే వాళ్ళు ప్రొజెక్ట్ చేయగలిగారు అది అది ప్రెస్ అయింది అతనికి ఇప్పుడైనా కనీసం కేసీఆర్ కంటే కొద్దిగా మార్పు వచ్చే అవకాశం మార్పు అంటే అతని శైల్లోనే అతను ఉన్నారు మార్పు అంటే ఇంకేముంటుంది అతను అతను మామూలు స్టైల్లోనే అతను ఫంక్షన్ చేస్తూ ఉన్నారు వీళ్ళు బలం పుంజుకున్నారు అపోజిషన్ బాగా ఉంది ఎలకాలం మనమే ఉండలేం కదా సో అపోజిషన్ కూడా ఏంటి అందరూ ఇట్లా వన్ సైడెడ్గా అయిపోయింది అనేసి వీళ్ళు వచ్చేసరికి వీళ్ళు బలం పుంజుకున్నారు అదే అండి ఫైనల్గా ఓడిపోవడానికి ప్రధానంగా ఒక ఐదు కారణాలు ఏమైనా చెప్పగలుగుతారు మీరు మొదటిది లోకల్ లెవెల్లో స్థానిక అంటే ఎమ్మెల్యేలు స్థానిక లీడర్షిప్పు వాళ్ళ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంటుంటారు జనాలకి రెండవది ఏంటంటే వాళ్ళకి ప్రచారం ప్రచారం చేయడానికి లేదా అడ్రస్ ఇష్యూస్ తక్కువే ఇష్యూస్ లేవు చెప్పడానికి తర్వాత వాళ్ళు ఇదివరు గత ఎన్నికల్లో చెప్పింది ఇప్పుడు చెప్పలేదు ఇప్పుడు చెప్పడానికి మీరు లేవు అంటే అవి ఫుల్ఫిల్ చేస్తే ఇవి చెప్పవచ్చు సో ఇష్యూస్ ఒక డెఫిషియన్సీ ఒకటి వచ్చింది తర్వాత మూడవది ఏంటంటే ఈ ఫ్లిప్ ఫ్లాప్ విధానం అంటే అంటే టీ తోటి ఉండడం మళ్ళీ బయటికి రావడం తర్వాత కాంగ్రెస్ తోటి జతగట్టడం ముందు స్పెషల్ కేటగిరీ స్టేటస్ వద్దు అండం తర్వాత కావాలి అనడం ప్యాకేజీ అంటాం ఈ ఫ్లిప్లాప్ పాలసీస్ అండి తర్వాత ఇంకొక కారణం ఏంటంటే చాయిస్ ఆఫ్ క్యాండిడేట్స్ చాయిస్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇంకా ఐదవ కారణం ఏంటంటే వైసీపీ ఎదుగుదల ఇవి ఐదు కారణాలుగా చెప్పచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ప్రధానంగా ఐదు కారణాలు ఏమంటారు మొదటిది పాదయాత్ర ఏంటంటే అతను జనంలో ఉండడం అతను రెండు వేల పద్నాలుగు ఎన్ని ఎన్నికలు ఓడిన ఓడిపోయినప్పటి నుంచి దాదాపు ఏదో ఒక రూపంలో పబ్లిక్ మీటింగ్ మీటింగ్నో ఇదనో ఏదో ఒకలాగా జనంలో పెడుతూనే ఉన్నాడు ఏదో ఒక ధర్నామో ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాడు దానికి తోడు పదయా పాదయాత్ర అది ఫస్ట్ మెయిన్ సెకండ్ ఏంటంటే అతను నవరత్నాలు ఆల్ సెక్షన్స్ని అడ్రస్ చేస్తూ నవరత్నాలు ఇవ ఇవి వస్తాయి మూడవది ఏంటంటే అతను చాలా డీప్గా కన్వే చేయగలిగాడు చంద్రబాబు నాయుడు మీ ఇచ్చిన వాగ్దానాలని నిలబెట్టుకోలేదు అన్న విషయాన్ని చాలా డీప్గా కన్వే చేయగలిగాడు జనాల్లోకి నమ్మించగలరు నమ్మారు జనాలు ఎందుకంటే ఆయన ప్రూవ్ చేసి చూపించాడు ఇది చేయలేదు నీకు వచ్చిందా నీకు వచ్చిందా అని తర్వాత నాలుగవది ప్రచార అంటే ఇప్పుడు దాని ఏమంటే పబ్లిక్ మీటింగ్స్లో వెళ్ళినప్పుడు ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది సో ఇతని స్టైల్ జనాలకి బాగా దాన్ని ఏమంటారంటే దేవ వెల్కమ్ డెట్ వాళ్ళకి వాళ్ళకి బాగా రిసీవ్ చేసుకున్నారు ఏంటంటే అతను ఏదో అమ్మ చెల్లెమ్మ అది ఆయన స్టైల్ అది తర్వాత ఈ స్లోగన్స్ ఇవన్నీ అందులోకి వచ్చేస్తాయి ఈ స్లోగన్స్ అయితేనేమి తర్వాత ఏ ఊరి నమస్కారం పెట్టడం ఆయన స్టైల్ ఒక ముద్ర ఒక ముద్ర ఒకటి పెట్టారు అందులోనే ఈ అది స్లోగన్స్ అయితేనేమి ఈ పాటలు అయితేనేమి ఇవన్నీ అందులోనే వచ్చేస్తాయి ప్రచారంలోకి వచ్చేస్తాయి తర్వాత ఏంటంటే ఈసారి జగన్కి ఛాన్స్ ఇద్దాం అన్నది ఒకటి బలంగా వచ్చేసింది ఈ ఐదు కారణాలు దీనివల్ల వైసీపీ వచ్చేస్తుంది ఇప్పుడు లాస్ట్ అంటే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గెలిచినప్పుడు ఒక సీనియారిటీ ఉన్నటువంటి వ్యక్తిగా రాష్ట్రానికి నిధులు తీసుకురాలేదు అనేటువంటి ఒక అపవాదం ఉంది మరి జగన్మోహన్ రెడ్డికి అయితే ఎక్స్పీరియన్స్ లేదు మరి మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో మరి ఆంధ్రప్రదేశ్కి నిధులు వస్తాయనుకోవచ్చు మనం అంటే అత చంద్రబాబు అప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరూ కలిసి పోటీ చేశారండి కలిసి పోటీ చేశారు ఇద్దరు మంత్రులు అక్కడ ఉన్నారు అప్పుడు కేంద్రంలో ఇద్దరు మంత్రులు ఉన్నారు ఉన్నప్పుడు కూడా తేలేకపోయారు అందుకని వాళ్ళని బ్లేమ్ చేయడానికి ఎక్కువ రీజన్స్ ఉన్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేరతామన్నా అక్కడ అవకాశం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఎన్డీఏ కూటమి ఉంది అక్కడ వాళ్ళకి అబ్జల్యూట్ మెజారిటీ ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేరాల్సిన అవసరం లేదు వాళ్ళు పిలవచ్చే ఇది లేదు అయితే ఏంటంటే సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ ప్రకారం ఇతను వెళ్ళి వాళ్ళకి నచ్చజెప్పి తీసుకురావాలి అది ఎంతవరకు సఫలీకృతుడవుతాడు అన్నది అంటే ఏంటంటే అప్పుడైతే అప్పుడైతే ఏంటంటే మనం దబాయించి తెచ్చుకునే పరిస్థితి అది దబాయించి తెచ్చుకునే పరిస్థితిని మనం చేజార్చుకున్నాం ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఈ లేనప్పుడు మరి ఎంత తీసుకొచ్చినా అది ప్లస్ కిందే అనుకోవాలి మనం అంతే ఏదైతే ఎలక్షన్లకు ముందు అయితే జగన్మోహన్ రెడ్డి ఎవరైతే మాకు సంతకం ప్రత్యేక హోదా మీద సంతకం పెడతారో వాళ్ళకి మా మద్దతు ఉంటుందని చెప్పారు ఇప్పుడు అలాంటి అవకాశం లేకుండా ప్రభుత్వాలు ఏర్పడినటువంటి పరిస్థితి ఇంకా ప్రత్యేక హోదా అనేది అటకెక్కినట్టే అనుకోవచ్చు మనం అది ఆయన ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పాడు ఆయన గెలవగానే బయటకు వచ్చి మాట్లాడాడు కదా ఆ మాటల్లో చెప్పాడు ఆయన ఏంటంటే నరేంద్ర మోడీకి ఇప్పుడు స్వతగానే స్వతగాగానే మెజారిటీ వచ్చింది మన అవసరం లేదు లేకపోయినా కూడా తనంతా తానే గవర్నమెంట్ ఫామ్ చేసుకునే పరిస్థితి ఉంది అయినా మేము వీల్ పర్స్యూ విత్ ద స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని చెప్పారు సో అతను పర్స్యూ చేస్తాడని అనుకుందాం అంతకంటే ఎంతకంటే ఇంకా ఏం లేదండి అది ఇప్పుడు జాతీయ రాజకీయాల విషయానికి వస్తే వాళ్ళు ఎక్కడ ఘోరంగా విఫలమయ్యారు అంటే ఒకటి వాళ్ళు ఒక మహాకఠ్బంధన్ అని అనుకున్నారంటే ఒక కూటమి అని అది అవలేదు అవనప్పుడు కాంగ్రెస్ ఒక పార్టీ అట్లాగే కొన్ని పార్టీలు ఉన్నాయి వాళ్ళకి బలం ఉన్న పార్టీలు ఇక్కడ ఏమైందంటే బీజేపీ వీళ్ళకి ఎజెండా సెట్ చేసింది ఇప్పుడు ఏమైందంటే బీజేపీ యొక్క వైఫల్యాలని వీళ్ళు ఎత్తి చూపలేకపోయారు ఇప్పుడు బీజేపీ ఏనాడు కూడా మేము గుజరాత్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ చేస్తామని రెండు వందల పద్నాలుగులో చెప్పారు ఆ ప్రస్తావన అసలు తేలేదు ఇది కాంగ్రెస్ కానీ మీద ఆపోజిషన్ కానీ ఎవరు కూడా దాన్ని రైస్ చేయలేరు అట్లాగే జిఎస్టీ ఉంది జిఎస్టీలో అనేకమైన రుసుకులు ఉన్నాయి ఆ వాటి గురించి మేము జిఎస్ జిఎస్టీలు తెచ్చాము అని చేత ట్రేడర్స్ అందరూ హ్యాపీగా ఉన్నారని బీజేపీ వాళ్ళు చెప్పలేరు వీళ్ళు కూడా ఎక్కడా రైస్ చేయలేదు ఇవన్నీ ఏంటంటే ప్రస్తుతం ఉన్న ఇష్యూస్ ఇవి ఈ ఇష్యూస్ రైస్ చేయకుండా అంటే చే ఇష్యూస్ రైస్ చేయనివ్వకుండా బీజేపీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అది వాళ్ళు ఏంటంటే ఎమోషనల్ ఇష్యూస్ని బయటికి తీసుకొచ్చారు ఎమోషనల్ ఇష్యూస్ అంటే ఆమె ఎవరో తిట్టింది అయితే వీళ్ళు ఎవరో తిట్టారు అంటే దాని మీద రెండు రోజులు చర్చ తర్వాత ఇంకోటి ఏంటంటే అదేదో మీరేమో నౌకని హాలిడేస్కి వాడుకున్నారు రాజీవ్ గాంధీ అని ఒక ఇష్యూని ఎవరో రైస్ చేయడం చేసరికి వాళ్ళు దాని మీద మరో రెండు రోజులు చర్చ ఈ ప్రచార సమయం అంతా కూడా వీటితోటే సరిపోయింది కానీ మేజర్ ఇష్యూస్ని వీళ్ళు రైస్ చేయలేదు వాళ్ళు మేము ఇది గొప్పగా చేసామని లేదా ఇప్పుడు లేకపోతే చే చేసామని కానీ చేస్తామని కానీ వాళ్ళు చెప్పలేరు ఈ మొత్తం ఏడు విడతల అంటే దాదాపు నలభై రోజులు జరిగిన ప్రచారం ఇది నలభై రోజుల్లో కూడా వాళ్ళు ఎక్కడ కూడా ఇష్యూని పైకి రాకుండా ప్రాపగంగా నడిపించారండి అంటే ఏంటంటే ప్రతిరోజు వారానికి ఒకటి మూడు రోజులకు ఒకటి ఒక ఎమోషన్ తోటి సంబంధించినటువంటి ఇష్యూ తీసుకురావడం ఇంకో రోజేమో రాజీవ్ గాంధీ సిటిజన్షిప్ అన్నారు అతను బ్రిటిష్ అన్నాడు అనేసరికి ఓ అతను బ్రిటిషన్ సిటిజన్షిప్ అది మూడు రోజులు అనలో అయిపోయింది ఇట్లాగే ఒక్కొక్క ఇష్యూ తీసుకొని అవి పైకి తీసి అది సంసిపోయేసరికి అట్లా నాలుగు రోజులు అయిపోయింది అట్లాగే ఏడు విడతలు అయిపోయి నలభై రోజులు అయిపోయి అసలు మెయిన్ ఇష్యూ అన్నది తీసుకురాలేదు సో ఇది రిజల్ట్ ఎండ్ అల్టిమేట్గా ఏమైందంటే అపోజిషన్కి రూలింగ్ పార్టీ ఎజెండా సెట్ చేసింది మీరు దీని మీద మాట్లాడాలి అని అట్లా ఉండకూడదండి అపోజిషన్ పార్టీ ఎజెండా సెట్ చేయాలి నువ్వు ఏం చేసావు ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అడిగాడు మనకి ఇక్కడ నువ్వు అదే స్పెషల్ కేటగిరీస్ అడెస్ చేస్తా అన్నావో తేలేదు ప్యాకేజీ చేస్తా తీసుకొచ్చావు ఏదైతే నువ్వు ఫామ్ వే ఏది రైతుల రుణమాఫీ అన్నావో చేయలేదు ఇట్లా ఈయన అడిగాడు అట్లా నిలదీ పరిస్థితిలో ఉండి వాళ్ళు ఏమీ చేయలేదు దానికి తోడు బీజేపీకి తనవి అనుకున్న అంటే బీజేపీని తనవి అనుకున్నటువంటి మీడియా ఛానల్స్ కొన్ని తేరాయి ఇప్పటికి ఇప్పటికీ మనకి మిగతా చోట్ల మావి అనుకున్న మిగతా పార్టీస్కి అంటే పర్టికులర్ కాంగ్రెస్కి ఒక ఇన్నాళ్ళు ఉన్నా కూడా ఒక ఛానల్ కూడా లేదు వాళ్ళకి ఒక న్యూస్ పేపర్ కూడా లేదు కనీసం అంటే ఒక న్యూస్ పేపర్ ఇష్యూలో వాళ్ళ పెద్ద ఇబ్బందుల్లో ఉన్న అది వేరే విషయం కాకపోతే ఏంటంటే మాది అని చెప్పి ఓన్ చేసుకునేటువంటి పేపర్ లేదు వాళ్ళకి టెలివిజన్ ఛానల్ లేదు వేరే ఇక్కడ రెండు చాలా పెద్ద సంస్థలు ఉన్నాయి ఇది మా మేము బీజేపీకే సపోర్ట్ చేస్తాము లేదా బీజేపీ వాళ్ళు కూడా ఇది మా ఛానల్ అని చెప్పుకునేటువంటివి ఉన్నాయి ఇంగ్లీష్ అయితేనేమి హిందీ అయితేనేమి తర్వాత వాళ్ళ సోషల్ మీడియా అద్భుతం సోషల్ మీడియాలో అసలు వాళ్ళ గ్రూప్స్ అయితేనేవి వాళ్ళకి మెంబర్షిప్ అయితేనే కొన్ని మిలియన్స్ మిలియన్స్లో ఉంది వాళ్ళ నెట్వర్క్ ఒక్క చిన్న మెసేజ్ ఇట్లా నొ నొక్కేసరికి వాళ్ళకి విడిపోతుందంటే ఆ చేతికి హిమాచలం అన్నట్టు రైట్ ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్ నుంచి కేరళ వరకు అట్లా విడిపోతూనే ఉంటుంది మరి అంత ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అటు కాంగ్రెస్కి లేదు ఇంకా ఏ పార్టీకి కూడా లేదు అది మెయిన్ రీజన్ అండి బీజేపీ యొక్క అఖండ విజయానికి దట్స్ చంద్రబాబు నాయుడు ఇక్కడ ఏపీలో ఓడిపోయాడు అక్కడ ఏదైతే కూటమి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అదే అన్ని పార్టీలు కూటమి ఏర్పాటు చేయడం ప్రయత్నం చేశారు అక్కడ ఫెయిల్ అయ్యారు అనుకోవచ్చు ఇప్పుడు అంటే ఇప్పుడు రెండింటికి చెడ్డ రేవుడిగా మారిపోయినట్టు పరిస్థితి ఉంది అంటే అది ఆయనే రియలైజ్ అయ్యాడు రిలైజ్ అయ్యి ఆయన కూడా పీపుల్స్ వర్డిక్ట్ అని ఒప్పుకున్నాడు కదా అటు చంద్ర నరేంద్ర మోడీని కంగ్రాచులేట్ చేసాడు ఇక్కడ జ జగన్మోహన్ రెడ్డిని కంగ్రాచులేట్ చేశాడు పాలిటిక్స్లో అట్లాగే ఉంటుందండి ఇప్పుడు ఏంటంటే ఫైట్ చేసినంతసేపు సీరియస్గా ఫైట్ చేస్తారండి ఇంకా రిజల్ట్స్ వచ్చాక మామూలుగా ఎవరిది వాళ్ళే అంతేగానే అది కంటిన్యూ అవడం అనేది అట్లా ఉండదు అది యుద్ధం అట్లా ఫ్యాక్షన్ కాదండి అది రిజల్ట్స్ వరకే రిజల్ట్స్ వచ్చింది రాహుల్ గాంధీ కూడా అదే మేము స్మృతి ఇరానీ గెలిచింది అక్కడ ఓకే వి రెస్పెక్ట్ డెట్ బర్డి అంతే అంతవరకే అంటే అది ఎలక్షన్ వరకే ఫైట్ ఎలక్షన్ తర్వాత ఫైట్ ఉంటుందండి అది నేను అనుకుంటున్నాను మరి ఇంకా వెండిక్టివ్గా ఉంటే మనం ఏం చేయలేము అది దట్స్ టీడీపీ అయితే ప్రధానంగా ఈవీఎంలో హ్యాకింగ్ జరిగిందనే ఒక ఆరోపణ చేస్తుంటారు దాని మీద పోరాటం కూడా చేస్తామని చెప్పింది అంటే నిజంగా ఈవీఎంలో హ్యాకింగ్ జరిగింది అనుకోవచ్చు ఇప్పుడు వాళ్ళకి టైం ఉంది కదండి ఐదేళ్ళు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు ప్రూవ్ చేయొచ్చు ఇప్పుడు వాళ్ళకి దే హ్యావ్ టైం నవ్ దే కెన్ ప్రూవ్ ఇది దీనివల్ల హ్యాక్ అయింది ఇట్లా జరుగుతుంది హ్యాకింగ్ ఇట్లా అవుతుంది అని చేస్తే కరెక్ట్ మెషర్స్ తీసుకోండి అని కూడా ఆ ఇరవై ఒక్క పార్టీ కాకపోతే ఇంకో రెండు పార్టీలను కలుపుకొని వీళ్ళందరూ కూడా ఇప్పుడు చేయొచ్చు ఇప్పుడు దే హ్యావ్ ఎనఫ్ టైం అది ఒకటి వాళ్ళు చేయొచ్చు ఒకవేళ అది నిజంగా నమ్మితే వాళ్ళు అయితే నా ఉద్దేశంలో అయితే అట్లా జరిగే అవకాశం లేదు లేదు అంతే అండి అంతే ఎందుకంటే మరి ఇదే ఈవీఎంస్ తోటి రాజస్థాన్లో కాంగ్రెస్ గెలిచింది కదా జస్ట్ ఇప్పుడు డిసెంబర్లో నాలుగు నెలల క్రితమే ఇదే ఈవీఎంస్ తోటి మధ్యప్రదేశ్లో గెలిచింది గవర్నమెంట్ కూడా ఫామ్ చేసింది అక్కడ బీజేపీ గవర్నమెంట్లో ఉన్నది కాంగ్రెస్కి వచ్చింది ఛత్తీస్గఢ్లో గెలిచింది మరి ఇవే ఈవీఎంస్ తోటి ఇప్పుడు కేరళలో బోల్డ్ సీట్లు వచ్చాయి కదా వాళ్ళకి మరి పంజాబ్లో కూడా వచ్చాయి కదా కాంగ్రెస్గా వచ్చాయి కదా సీట్లు ఈ ఈవీఎంస్ తోటి ఇంకా అది దాని అది ఒక ఆర్గ్యుమెంటే కానీ అందులో అంత వాస్తవం ఉండే ఉండకపోవచ్చు